పరిటాల రవీంద్ర గారి గురించి, ఆయన చరిత్ర గురించి, ఆయన కుటుంబం గురించి, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, పిల్ల బచ్చగాళ్ళు, లేఖి కార్యకర్తలు, అలగా నాయకులు పిచ్చివాగుడు వాగే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పరిటాల రవీంద్ర గారు ఎంత గొప్ప మనిషి, ఆయన చరిత్ర ఏంటో మీ అమ్మమ్మల తాతల్ని అడిగితే చెప్తారు పరిటాల రవీంద్ర గారి గురించి. రాయలసీమ ప్రాంతంలో 1980 టైంలో ఒక ఆడపిల్ల గాని ఒక మహిళ గాని చిన్నపిల్లలు గాని రోడ్డు మీద తిరగలేని దరిద్రపు పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఇవి రాజారెడ్డి గారి కళ్ళలో ఆడపిల్లలు పడ్డారంటే రేపు గురైపోతారు లేదా వాళ్ళు చచ్చిపోతారు, అంత దరిద్రం దరిద్రం ఉండేది రాయలసీమలో. ఈ దరిద్రం చూసి చెలించిపోయి పరిటాల రవీంద్ర గారు ఈ దరిద్రాన్ని ఎట్లని అడ్డుకోవాలి అని చెప్పి ఆ రోజు ఈ వైఎస్ కుటుంబంలో రాజారెడ్డి గారి అరాచకాలని అడ్డుకట్టేసే ప్రయత్నం చేసి ఈ రోజు రాయలసీమలో ఒక ఆడపిల్ల ఒంటరిగా ధైర్యంగా తిరుగుతుందంటే దానికి కారకులు మహానుభావుడు పరిటాల రవీంద్ర గారు. అది ఆయన చరిత్ర. రాజారెడ్డి గారి ఒక ఆడపిల్లని రోడ్డు మీద కనిపిస్తే రేప్ చేసి చంపేసే కుటుంబం, ఈ దరిద్ర కుటుంబం నుంచి ఈ రోజు రాయలసీమలో ఆడపిల్లల్ని కాపాడి ఆడపిల్లలు ధైర్యంగా రోడ్డు మీద తిరగలిగే పరిస్థితి తీసుకొచ్చిన మహానుభావుడు పరిటాల రవీంద్ర గారు. ఈ పరిటాల రవీంద్ర గారి చరిత్ర పిల్లపచ్చగల తెలియక ఇష్టం వచ్చినట్టు ఈ ఆర్థిక ఉగ్రవాది గారు ఏదో చెప్పాడు అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి తొడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఎవడో పరిటాల శ్రీరామ్ గారు అడ్డాకి వెళ్ళి తొడగొట్టాడంట, ఆడు కరెక్ట్ గా ఇంత ఉన్నాడు, గట్టిగా ఒక గుద్దు గుద్దు చచ్చిపోతున్నాడు. వాడు పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్ళే పరిటాల శ్రీరామ్ అంటున్నాడు. పరిటాల శ్రీరామ్ ఎంత సైలెంట్ గా ఉంటే ఆయన అంత ఆయన యాక్షన్స్ అంత వైల్డ్ గా ఉంటాయి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పరిటాల శ్రీరామ్ ఏదో మామూలు మనిషి కాదు, పరిటాల రవీంద్ర గారు లెగసీ కంటిన్యూ చేస్తున్న వారసుడు పరిటాల శ్రీరామ్. పరిటాల శ్రీరామ్ ఎంత సైలెంట్ గా ఉంటే ఆయన యాక్షన్స్ అంత వైల్డ్ గా ఉంటాయి, చూసి చూసి దెబ్బ కొడతాడు, ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ రోజు మీరు అనుకుంటారు ఎందుకు రానాయన పరిటాల శ్రీరామ్తో పెట్టుకున్నాము, ఎందుకు రానాయన పరిటాల కుటుంబం మీద మాట్లాడాము అని ఒక రోజు వస్తారు మీ అందరికి. ఆ రోజు తప్పకుండా మీ అందరు ఏడుస్తారు. పరిటాల శ్రీరాము పరిటాల రవీంద్ర అనే వాళ్ళ ఆషామాషి కాదు, ఎంతో లక్షల కోట్ల కుటుంబాలను వాళ్ళ కుటుంబాన్ని ఆదరించారు, ఎన్నో లక్షల కోట్ల కుటుంబాలకి పరిటాల కుటుంబం అండగా నిలబడింది. అది పరిటాల చరిత్ర. పరిటాల చరిత్ర తెలియకుండా పిచ్చివాగుడు వాగే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఒక రోజు వస్తుంది పరిటాల శ్రీరామ్ కొట్టే దెబ్బకి మీ అందరు అల్లల్లాడిపోతారు అనే విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను.